శుక్లాం భరదరం విష్ణు శేషువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వభిజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమ రామ్ కృష్ణ నిహాన్ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో ముఖ్యంగా ఈ కార్తీక మాసం నుండి నేను చెప్తున్నటువంటి రాసుల హవా కొనసాగించబోతుంది నేను పదే పదే చెప్తున్నానండి గత సంవత్సరం కూడా కార్తీక మాసం నుండే కొన్ని రాసులకు అత్యద్భుతాలు జరుగుతాయని కూడా నేను చెప్పడం జరిగింది వీడియో తీయడం కూడా జరిగింది అప్పుడు నాలుగు రాసులే చెప్పాను ఆ నాలుగు రాసులలో జన్మించిన వారు మాకు ఈ నెక్స్ట్ ఈ సంవత్సరం కార్తీక మాసంలో మరి ఎవరు అదృష్టవంతులు కాబోతున్నారని మాకు ఫోన్లు చేస్తున్నారు అంటే నేను ఆషామాసిగా ఏదో చెప్పేది కాదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఆ పనులు జరుగుతాయండి ఇప్పుడు వర్షాకాలం పడగానే వర్షాకాలం రాగానే వర్షాలు పడతాయండి సమ్మర్ వచ్చినప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు ఎండలు పడతాయి ఎండలు కొడతాయి డైరెక్ట్గా ఒక్కొక్క టైము ఇప్పుడు సమ్మర్ సీజన్ రాగానే మనకు మామిడి పనులు అందుబాటులో దొరుకుతాయి వాటికి టైం వచ్చింది కూడా అవి దొరుకుతాయి అదేవిధంగా మనకు ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్క ఫ్రూట్ అనేది కూడా రావడం జరుగుతుంది ఆ సీజన్లో మాత్రమే మనం ఆ ఫ్రూట్ను చూడగలుగుతాం రకరకాలుగా ఉంటుంటాయి ఫ్రూట్స్ అదేవిధంగా వాటి టైం వచ్చినప్పుడు అవి మనకు లభ్యమవుతాయి వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షాలు పడతాయి ఎండాకాలం వచ్చినప్పుడు ఎండలు కొడతాయి చలికాలం వచ్చినప్పుడు చలి విడుతుంది సృష్టి ధర్మం అండి అదేవిధంగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నెలకు ఆ మంత్ వచ్చినప్పుడు ఆ యొక్క రాసుల యొక్క ప్రభావం బాగా ఎక్కువగా చూపెడుతూ ఉంటుంది వారి మీద పనులన్నీ అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయండి మరి ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుడు ముక్కోటి దేవతలను వెంటబెట్టుకొని ఈ భూమండలం పైకి వస్తాడు ఆ కార్తీక మాసం మొత్తం కూడా పూజలు అందుకొని మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోతారు అప్పుడు మన నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు సీఎం మనం ప్రతిదీ మన సమస్యలన్నీ అతనికి వినవించుకోవాలి మాకు రోడ్లు లేవు కరెంటు స్తంభాలు లేవు వాటర్ లేదు ఇవి లేదు అది లేదని వినతి పత్రాలు మనం సమర్పిస్తాం అప్పుడు అంత పెద్ద సీఎం వచ్చినప్పుడు పనులు జరగకుండా ఉండవండి వాటిని అవన్నీ సేకరించి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వరకైనా ఇవన్నీ క్లియర్ కావాలి నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకైనా కనీసం చేయాలి ఎందుకంటే అంత పెద్ద సీఎం వచ్చే అక్కడ కూర్చొని మన బాధలు వింటున్నాడు కాబట్టి మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళు ట్యాప్ వదిలినప్పుడు మనం బిందె పెడితే నీళ్లు నిండుతాయి అది మున్సిపాలిటీ వాళ్ళు ట్యాబ్ పోయినప్పుడు మనం బిన్నెట్టి ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని గడియలు కూర్చున్నా కూడా అది నిండదు అదేవిధంగా ఈ కార్తీక మాసంలో పరమశివుడు నేను చెప్తున్నటువంటి నాలుగు రాసుల మీద వరాలు గుప్పించబోతున్నాడు మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం నేను చెప్తున్నాను నూట ఎనిమిది బిలో పత్రాలు తీసుకోండి సింధూరం ఉంటుంది కదా సింధూరంతో ఓం నమ శివాయ ఒక్కొక్క ఆకు మీద ఓపికగా రాయండి అలా నూట ఎనిమిది ఆకుల మీద రాయండి ఒక రెమ్మకి మూడు ఆకులు ఉంటాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ మూడు ఆకులు కలుగుతూ ఒక రెమ్మ నూట ఎనిమిది తీసుకోండి నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులు చేయండి శివునికి నల్ల ద్రాక్ష పల్ల రసంతో కానీ చిక్కటి గోవుపాలతో కానీ అభిషేకం జరిపించండి ఈ కార్తీక మాసంలో అసలు మీకు తిరుగు ఉండదండి ఇక్కడ నుండి నాలుగు సంవత్సరాలు అసలు తిరుగులేని ఘన విజయం బ్రహ్మాండంగా ఉంటుందండి మీ హవా మీరు కొనసాగించవచ్చు మీకు ఇంకా ఒక రాజకీయ నాయకుడిపై ఇంకొక రాజకీయ నాయకుడు గెలుపొందాడంటే దానికి సపోర్ట్ ఎక్కువగా ఉందనే దీనికి అర్థం ఓటర్ల శాతం ఎక్కువగా ఉంది ఓటర్ల శాతం ఎక్కువగా ఉంది కాబట్టి అతను గెలుపొందుతాడు అదేవిధంగా మనకు ఉన్నటువంటి ద్వాదశ రాసులలో కూడా నాలుగు రాసుల మీద ఎక్కువగా ప్రభావం చూపెడుతుందండి దాంట్లో మొట్టమొదటి రాశి కుంభరాశి గురువు జన్మం ఎంతు శని వ్యయంలో రాహు తృతీయంలో కేతు నవమంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు ఈ సంవత్సరంలో ఈ కుంభరాశిలో కనుక మనం చూసిన ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారు కూడా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు అసలు తిరుగుండదండి లైఫ్లో అసలు తిరుగుంటాడండి అసలు ఎట్టి కోసాన కూడా తిరుగు ఉండదండి జీవిత కాలంలో మీరు ఉన్నతంగా జీవించవలసిందే మంచి ప్రయోజకులు కావాల్సిందే ఇక దాన్ని మించింది ఉండదండి మీరు నమ్మితే నమ్మండి లేదండి లేదు కుంభరాశి వారు ఎక్కడున్నా కూడా ఒక్కసారి మీ పేరును ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా సరి చేసుకోండి దయచేసి నేను అపాయింట్మెంట్ తీసుకునే ముందు మీరు ఇరవై ఐదు రోజుల వ్యవధి తీసుకుంటున్నానండి గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు రోజులు టైం తీసుకొని నేను అపాయింట్మెంట్ ఇస్తున్నాను కాబట్టి ఓపిక అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు నా మీద పెట్టుకొని నా మీద ఆశలు పెట్టుకొని నమ్మకం పెట్టుకొని నా దగ్గరకు వస్తారు ఆ నమ్మకాన్ని నేను కాపాడాలా వద్దా ఒకటి చెప్పండి తొందర పెడితే తొందర పెట్టి ఇల్లు కట్టించామనుకోండి స్పీడ్గా కావాలి ఒక వారం రోజులనే మనకు స్లాబ్ పడిపోవాలి ఇల్లు లేవాలి దర్వాజాలు గోడలు ఇవన్నీ కంప్లీట్ కావాలి వర్కర్లను ఎక్కువ మంది పెట్టి చేపిస్తాం కానీ నిలబడుతుంది ఇల్లు పునాదితో సహా కూలి కింద పడిపోతుంది చేస్తామేమో స్లాబ్ వేసి గోడలు కట్టి టకాటాకా అన్నీ చేస్తాం కానీ ఏదైనా గట్టి వర్షము వానం ఏదో వచ్చేస్తున్నా మొత్తం కూలిపోతుందండి ఎందుకంటే దాని సపోర్టు దాని టైము నేను అదే చెప్తున్నాను చాలా ఓపికగా టైం తీసుకొని నేను మీకు నేమ్ కరెక్షన్ అనేది కూడా ఇస్తున్నాను నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే సరిపోతుంది టైం వచ్చినప్పుడు నీతో మాట్లాడతాను ఇరవై ఐదు రోజులు టైం పెడుతుంది ఇరవై ఐదు రోజులు మీకు సీరియల్ వస్తుందండి ఓకే పట్టండి మార్పు కోసమే కదా మీరు వచ్చేది నా దగ్గరికి వచ్చేది దేనికోసం అండి మార్పు మీకు ఒక మంచి మార్పు జరగాలనే కదా నా దగ్గరకు వచ్చేది ఆ మార్పు వచ్చే విధంగా నేను చేస్తానండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి నిశ్చింతంగా ఉండండి మార్పు సహజం అండి నేను నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత మీకు తప్పకుండా మార్పు జరగవలసిందే మీరు బాగా బ్రతకవలసిందే మంచిగా జీవించవలసిందే పది మందికి సహాయం చేసే అంత స్థాయిలో ఉండవలసిందే ఎందుకు ఏదో ఆశాభాసిగా చెప్పేది కాదు ఎన్ని సంవత్సరాలు అండి ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల నుండి ఈ యొక్క శాస్త్రాన్ని నేను చూస్తూనే ఉన్నాను కొన్ని లక్షల మందికి కరెక్షన్స్ ఇచ్చాను దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు ఎంతోమంది గొప్ప గొప్ప బ్రాహ్మణులు కూడా పండితులు కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళు దాంట్లో నుంచి బయటపడడానికి కూడా నా దగ్గర వచ్చి నేమ్ కరెక్షన్ తీసుకొని వెళ్ళిపోయిన సంఘటనలు కూడా చాలా మంది ఉన్నాయి ఒక పెద్ద పెద్ద ప్రముఖులు కూడా వాళ్ళ పేర్లు నా దగ్గర కరెక్షన్ చేయించుకున్నారు నమ్ముతారండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది నా దగ్గర అంటే చెప్తున్నాను దానికి వేరే ఎందుకు లేని కానీ నేను చెప్పానంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజమై ఉంటేనే నేను చెప్తాను గొప్ప గొప్ప వాళ్ళండి పెద్ద పెద్ద వాళ్ళు నా దగ్గర కరెక్షన్ తీసుకొని పోయారు పండితులు వాళ్ళు పది మందికి చెప్పేవాళ్ళు నా దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారు వాళ్ళ కర్మ వాళ్ళ యొక్క ప్రభావం ఉండడం వలన తదుపరి మీనరాశి గురువు వ్యయంలో ఉన్నాడు తర్వాత శని లాభస్థానంలో ఉన్నాడు తర్వాత రాహు ద్వితీయంలో కేతు అష్టమంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు ఈ మీనరాశి వారు కూడా చాలా అదృష్టవంతులండి పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాబాదులో నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మీన మీనరాశి ఈ మీనరాశిలో పుట్టినటువంటి వారు కూడా ఈ కార్తీక మాసం నుండి వారి యొక్క హవా కొనసాగించడం జరుగుతుంది ఇంకా మనకు తెలిసిన విషయం మిథున రాశి వాయుతత్వం మృగిశిర మూడు నాలుగు ఆరుద్ర నాలుగు పునర్వాసం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి గురువు నవమంలో శని అష్టమంలో రాహు మాత్రం ఏకాదశమ స్థానం లాభస్థానంలో ఉన్నాడు కేతు పంచమంలో గ్రహ సంచారం కొనసాగు మిథున్ రాశి మిథున రాశిలో ఎవరు పుట్టారండి నక్షత్రంలో పరమశివుడు జన్మించాడు దాని యొక్క ప్రభావం చాలా గొప్పగా ఉంటుందండి ఈ కార్తీక మాసం నుండి వీరి యొక్క హవా కొనసాగబోతుంది ఇక తదుపరి చూస్తే కన్యా రాశి గురువు షష్టమంలో శని పంచమ స్థానంలో రాహు అష్టమంలో కేతువు ద్వితీయంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు కుంభరాశి మీనరాశి మిథున రాశి రాశి ఈ నాలుగు రాశుల హవ ఈ కార్తీక మాసం గుర్తుపెట్టుకోండి ఈ కార్తీక మాసం నుండి వీరి జీవితంలో మంచి మార్పులు జరుగుతున్నాయి వీరందరూ కూడా ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారు కూడా నూట ఎనిమిది బిలోపత్రాలతో ఆ బిలోపత్రాల మీద సింధురంతో ఓం అని రాసి శివునికి చిక్కటి ఆవు పాలతో కానీ నల్ల ద్రాక్ష పల్ల రసంతో కానీ మీరు అభిషేకం జరిపించడం ద్వారా ఈ కార్తీక మాసం నుండి మీకు మంచి ప్రయోజనాలు అయితే నూటికి నూరు శాతం చేకూరుతాయని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో